నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. తాను స్పీకర్ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై రఘురామకృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ అవుతానో లేదో తెలీదు, కానీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా అవుతానని ధీమా వ్యక్తం చేశారు. జగన్ చాలా దారుణంగా ఓడిపోతున్నాడని రఘురామ జోస్యం చెప్పారు. టీడీపీకి తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయని చెప్పారు. పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో 50 నుంచి 60 వేల మెజారిటీ రాస్తుందంటున్న రామకృష్ణరాజుతో మా ప్రతినిధి గంగాధర్ ఫేస్ టు ఫేస్. చాలా ధీమాగా చెప్పారు 175 మనమే గెలుస్తాం అన్నట్టు. అది దాని మీద మీరు ఏమంటాం? అది మతిలేంతనం. ఐపాక్ సర్వే చేశాడా, జగన్ సర్వే చేశాడా? జగన్ వెళ్ళి ఐపాక్ చెప్పడం ఏంటి అంటే వాళ్ళు పోతాడని చెప్పుంటారు. లేదురా బాబు, నవ్వుతున్నామని ఏం చెప్పాడు. చాలా దారుణంగా ఓడిపోతున్నాడు ఆయన. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు సార్? అంటే 125 లీస్ట్, మే గో అప్ టు 150. మేము ఆలకిలాగా 175 మాయ అని పిచ్చోళ్ళ మాట్లాడాం. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఎంత మెజారిటీ రావచ్చు? 50 నుంచి 60 వేల మధ్య. మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారు? అరౌండ్ 25-30. అంటే ఎంపీగా ఇంతకుముందు గెలిచారు కదా, ఎంపీగా బాగుంది, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, ఎలా ఉండదు సార్? మీకు రెండిట్లో ఏది ఎక్కువ? అంటే మొన్నటిదాకా ఎంపీ సీట్ రాలేదని చాలా రోజులు బాధపడ్డా, ఇప్పుడు సంతోషంగా ఉంది. రికన్సైల్ అయ్యామా లేకపోతే మరి అది నేను చెప్పలేను, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అంటే మీకు దేశ రాజధానికి వెళ్ళడం ఎక్కువ ఇష్టమా, రాష్ట్ర రాజధానిలో ఉండడం ఎక్కువ ఇష్టమా? రాష్ట్ర రాజధానిలో ఇప్పుడు దాకా నేను లేను, నన్ను ఉండవలా, అందుకని కసిగా ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను. అంటే రఘురామకృష్ణంరాజు గారు అంటే రాజకీయాల్లో ఒక సెన్సేషన్ అయ్యారు సార్, ఎందుకు అలా ఏంటి సార్? ఏమన్నా నేనైతే అలా అయ్యానని అనుకోవట్లా, మరి ఉన్న పరిస్థితులు అలా చేసినేమో తెలియదు. రాజుగారు రాజకీయాలు అంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ప్రతిరోజు ఇది పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రతిరోజు విమర్శిస్తూనే ఉండాలి. అతను చేసిన తప్పుల్ని చెప్తా కూర్చున్నా, అతను ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అంతే. అంటే విజయమ్మ గారే వీడియో రిలీజ్ చేసి షర్మిల గారికి ఓటు వేయడం, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏమన్నా సరైన నిర్ణయం లేట్గానే తీసుకున్నారు విజయమ్మ గారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ ఐపాక్తో చాలా